ఇటీవలే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమందో తెలుసా? అక్షరాల 15 లక్షల మంది. అవును, కోవిడ్-19 వ్యాప్తి చెందాక 2 నెలల కాలంలో భారత్కొచ్చిన వారి వివరాలను బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ కేంద్రానికిచ్చింది. దాంతో ప్రభుత్వం వారందరిపై నిఘా పెట్టబోతోంది. వారి విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించొద్దని చెప్తోంది. కారణం, క్వారంటైన్లో ఉంచినా చాలామంది తప్పించుకొని పోతూ ఉండడంతో ఇక లాభం లేదనుకున్న కేంద్రం కట్టడి కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. సాధారణ జలుబు దగ్గు వచ్చినా భయపడుతున్నారు. ఎవరైనా తుమ్మితే చాలు కరోనా అన్నట్లుగా చూస్తూ కలవరపడుతున్నారు. దాంతో కరోనా వచ్చిందేమోనన్న భయంతో చాలామంది టెస్టులు చేయించుకోవాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కరోనా టెస్టులు ఎవరు చేయించుకోవాలన్న దానిపై క్లారిటీ ఇచ్చింది. విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు కరోనా నిర్ధారణ అయిన వారితో తిరిగిన ప్రతి ఒక్కరూ ఈ పరీక్షలు చేయించుకోవాలి. వైద్య రంగంలో ఉన్న వాళ్ళు కూడా విధిగా ఈ టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. శ్వాసకోశ, ఇతరత్ర తీవ్రమైన సంబంధిత వ్యాధులతో బాధపడేవారు కరోనా టెస్టులు చేయించుకోవచ్చు. ఇక ఈ కోవిడ్-19 విస్తరించడానికి కారణంగా మారిన విదేశాల నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది కేంద్రం. జనవరి 15 నుంచి మార్చి 23 వరకు వివిధ దేశాల నుంచి 15 లక్షల మంది వచ్చినట్లుగా గుర్తించిన ప్రభుత్వం వారిపై నిఘా పెడుతోంది. వారందరికీ పరీక్షలు నిర్వహించి క్వారంటైన్లో పెట్టాలని భావిస్తోంది. ఇందుకోసం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు కూడా జారీ చేసింది. విదేశాల నుంచి వచ్చిన 15 లక్షల మందిలో కొందరికే ఇప్పటి వరకు టెస్టులు చేశారు. ఇంకా లక్షల్లో ఉన్నారు పరీక్షలు చేయించుకోని వారు. అలాంటి వారిని వెంటనే ఐసోలేషన్ చేసి పరీక్షలు నిర్వహించకుంటే పెను ప్రమాదాన్ని చవిచూసే ప్రమాదం లేకపోలేదని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని అనుకుంటోంది. కరోనా బాధితులను కట్టడి చేసినప్పుడే లాక్డౌన్ విజయవంతమవుతుందని చెబుతోంది. ఈమాత్రం నిర్లక్ష్యం వహించినా మొదటికే మోసం వస్తుందని భావిస్తున్న కేంద్రం ఒక్కో అడుగు ముందుకేస్తోంది. క్వారంటైన్లో ఉండకుండా కొందరు బయటకు తిరగటం వల్ల ఇప్పటికే అనేక ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తోంది. కోల్కతాకు చెందిన ఓ యువకుడు బ్రిటన్ నుంచి వచ్చాక నిబంధనలకు విరుద్ధంగా క్వారంటైన్లో ఉండకుండా బయటకు రావటమే కాదు, ఓ ఫంక్షన్ కూడా వెళ్లాడు. దాంతో అతనితో పాటు ఆ కుటుంబం మొత్తం కూడా ఇప్పుడు ఆసుపత్రి పాలు కావాల్సి వచ్చింది. అందులో 9 నెలల చిన్నారి కూడా ఉండటం కలత చెందే విషయం.